యంగ్స్టార్ మలయాళ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి రోజుకో రూమర్ వస్తూనే ఉంది. ముందుగా ఈ రీమేక్ బాధ్యతలు యువ దర్శకుడు సుజిత్కి అప్పగించారు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి సుజిత్ తప్పుకున్నాడని, దీంతో మాస్ డైరెక్టర్ వివి వినాయక్ చేతిలోకి వెళ్ళిందని అన్నారు. అయితే వివి వినాయక్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయడంతో లూసిఫర్ మరొకరి చేతుల్లోకి వెళ్ళిందన్నారు. తమిళ దర్శకుడైన మోహన్ రాజాకి తెలుగు లూసిఫర్ బాధ్యతలు అప్పగించారని తమిళ దర్శకుడు మోహన్ రాజా అయితే ఈ సినిమాకి బాగా యాప్ట్ అవుతారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ గురించి ఫిల్మ్ సర్కిల్లో మరో న్యూస్ చక్కెర్లో పడుతుంది. అదేంటంటే ఈ ప్రాజెక్ట్ మళ్ళీ సుజిత్ దగ్గరికే వెళ్ళిందని, సుజిత్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చూసిన చిరంజీవి మళ్ళీ సుజిత్కే ఇవ్వాలని, ఇప్పటికే మెగాస్టార్ చెప్పిన మార్పులు దృష్టిలో పెట్టుకుని సుజిత్ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నాడట. ఇక ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి సంభాషణలు రాస్తున్నాడట. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. ఏదేమైనా కానీ ఈ సినిమా గురించి అధికార ప్రకటన వచ్చే వరకు మెగా రీమేక్ పై రూమర్స్ మాత్రం ఆగేలా లేవు. కాగా మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన లూసిఫర్ అక్కడ రికార్డ్స్ కలెక్షన్స్ రాగబట్టింది, బ్లాక్ బస్టర్ మూవీగా రికార్డులు పొందింది. ఇప్పుడు ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ని తెలుగులో హోమ్ బ్యానర్ లో రామ్ చరణ్, ఎన్వి ప్రసాద్ కలిసి నిర్మించనున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.